సినీనటి భానుప్రియ గారు మన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు. ఇప్పటి తరం సినీ ప్రేక్షకులకి ఆమె ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుసు, కానీ ఒకప్పటి సినిమాల్లో ఆమె స్టార్ హీరోయిన్. అంతేకాదు కూచిపూడి డాన్సర్ కూడా భానుప్రియ గారు. ఇక మొన్నటి వరకు స్టైల్, ఛత్రపతి వంటి సినిమాలలో హీరోస్ కి తల్లి పాత్రలో నటించి మెప్పించిన ఆమె ఈ మధ్య కాలంలో సినిమాలకి కాస్త దూరంగా ఉంటున్నారు. మరి దానికి గల అసలు కారణం, ఆమె ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1998లో కాలిఫోర్నియాకి చెందిన ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భానుప్రియ గారు. పెళ్లి తర్వాత యాక్టింగ్ కెరియర్ కి బ్రేక్ ఇచ్చి ఆమె కూడా కాలిఫోర్నియాలోనే సెటిల్ అయ్యారు. వీరికి అభినయ అనే ఒక కూతురు ఉంది. అయితే కొన్ని కారణాల వలన భర్త నుండి విడిపోయి పాపతో కలిసి ఇండియా వచ్చేసి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు భానుప్రియ గారు. అయితే ప్రస్తుతం భానుప్రియ గారు మెమోరీ లాస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. మెమోరీ లాస్ అంటే ఏది సరిగ్గా గుర్తుండదు. దానికి కారణం 2018లో తన భర్త హార్ట్ అటాక్ తో మరణించారు. ఆ ఇన్సిడెంట్ వల్లనే డిప్రెషన్ లో కూడా వెళ్లారు భానుప్రియ గారు. ఈ విషయాన్ని భానుప్రియ గారు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కూచిపూడి డాన్సర్ అయిన భానుప్రియ గారు డాన్స్ హస్త ముద్రికలు కూడా మర్చిపోయారు. అలాగే సెట్ లో సినిమా డైలాగ్స్ కూడా గుర్తుండడం లేదని చెప్పుకొచ్చారు. అందుకే ఆమె సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులతో పాటు అభిమానులంతా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి భానుప్రియ గారు త్వరగా కోలుకోవాలని మీరు కోరుకుంటున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.